మనకు మహాభారతం గురించి తెలుసు, ఆడవాళ్ళని అవమానిస్తే కురుక్షేత్రాలే జరిగాయి. అలాంటిది మన మహిళా రక్షణ కోసం చట్టాలు రూపొందించే అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, ఒక ముఖ్యమంత్రి గారి భార్య అలాంటి ఒక వ్యక్తిని ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోగలుగుతున్నారు? మనమే ఆలోచించండి, ఇంట్లో మన అమ్మ నాన్న తిడితేనే ఏడుస్తూ కూర్చుంటాం, ఒక లీడర్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో మీరు చూడండి ఒకసారి. తల్లి, శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించారు. మీలో చాలా మంది మా అమ్మని ఎప్పుడు చూసుండ్రు, అంటే ఎన్టీఆర్ గారి కూతురుగా, బాబు గారి భార్యగా ఆమె ఎప్పుడు బయటికి రాదు. ఆమె వ్యాపారం ఇప్పుడు అది కూడా చేయట్లేదు, మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ లో సేవ కార్యక్రమాలే తల్లి చేస్తుంది. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారంటే ఇంకా మహిళలకు ఎలాంటి భద్రత ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఏం తప్పు చేయని తల్లి, ఎప్పుడు బయటికి రాని తల్లి. నేను చూసా దాదాపు ఒక నెల ఎమోషనల్ టార్చర్ భరించింది. ఈరోజు కూడా వైకాపా కార్యకర్తలు నాయకులు అది ఇప్పటికీ ఎగతాళి చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయమో ఇక్కడున్న మహిళలే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఒక్కసారి ఆలోచించాలి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, దాని తర్వాత వచ్చిన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎప్పుడు కుటుంబం గురించి మాట్లాడలేదు, ఇష్యూ మాట్లాడేవారు, వదిలేసేవారు. కానీ మొదటిసారి రాజకీయాలు ఎంత దిగజారిపోయినా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఒక తల్లి పడే బాధ ఆవేదన నేను వ్యక్తిగతంగా చూశాను. ఇది ఇంకొక తల్లికి జరగకూడదనేది నా తాపత్రయం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు శాసనసభ సాక్షిగా లేదంటే ప్రజల సాక్షిగా ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడలేదు. దానికి కారణం ఒకటే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, వ్యక్తిగతంగా వెళ్ళొద్దండి, ఇష్యూ గురించే మాట్లాడండి, రోజు మాకు చెప్తారు. కానీ ఏం తప్పు చేయని తల్లిని అవమానించారు. ఈరోజు మీరు చూడండి, శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని ఒక వ్యక్తి బూతులు తిడితే ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తారు. మా జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒరే ముండా అంటాడు, 4 సార్లు పలికాడు ముఖ్యమంత్రి గారు నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారు అదే శాసనసభలో మా భార్యను అవమానించారు అని బాధ వ్యక్తం చేస్తే కనీసం ముఖ్యమంత్రి గారు నుంచుని ఇది తప్పు నేను చెప్తున్నా ఎవరు చేసేదానికి లేదని ఒక్కసారి కూడా మాట్లాడలేదండి. ఇంకా సమాజం ఎక్కడికి వెళ్తుందో మనందరం ఆలోచించాలి. నా తాపత్రయం ఒకటే, ఇంకో తల్లికి, చెల్లికి, అక్కకి ఇలాంటి అవమానం జరగకూడదు. అందుకే వాళ్ళకి అండగా నిలబడతా తెలుగుదేశం పరిపాటున తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళని క్షమించనని ఈ సభాముఖంగా తల్లులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Next question from right side. Chappam. Oh, okay.